కరోనా టైంలో పెరిగిన పప్పుల రేట్లతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పెరిగిన కూరగాయలు ఉల్లి ధరలతో పాటు నిత్యావసర వస్తువులు రేట్లు కూడా పెరగడం జనం పాలిట శాపంగా మారింది. పెరిగిన ధరలు రీటైల్ వ్యాపారులకు వరంగా మారింది. ధరలు మరింత పెంచి జనాన్ని నిలువునా దోచుకుంటున్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ క్వాలిటీ పేరుతో సెపరేట్ చేసి ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ తో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జనానికి నిత్యావసరాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కూరగాయలు, పప్పుల ధరలు వారం రోజుల్లోనే ఏకంగా కేజీకి 20 నుంచి 40 రూపాయలు పెరగడంతో సామాన్య మధ్యతరగతి జనం కొనలేని పరిస్థితి ఏర్పడింది. చింతపండు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి రేట్లు కూడా అమాంతం పెరిగాయి. కేజీ అల్లం 120, వెల్లుల్లి 160, ఉల్లి 40 నుంచి 50 రూపాయలు పలుకుతోంది. మార్కెట్లో ఏది కొనాలన్నా ధరలు మండిపోతున్నాయని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజుల్లో వంట నూనె ధరలు కూడా లీటర్కు 15 నుంచి 20 రూపాయల వరకు పెరిగినట్టు చెప్పారు. రేట్స్ హైక్ తో కస్టమర్స్ సరుకులు కొనడానికి రావట్లేదంటున్నారు వ్యాపారులు. రేట్లు పెరిగిపోయినాయి. 10 రోజులు వచ్చేసి 114 రూపాయలు ఇచ్చింది లీటర్. ఫర్ లీటర్ 5 లీటర్స్ వచ్చి 520 ఉంది, 580 అయింది, 580-585 అయింది. మళ్ళీ 1650 ఉండింది నూనె డబ్బాలు వచ్చి 15 కిలోది 1688 రూపాయలు 1850 అయింది. మళ్ళీ 15 లీటర్ది 1850 అంతా 200-150 రూపాయలు పెరిగింది. కస్టమరే వస్తలేదు ఎవరు. నిత్యావసర వస్తువులు రోజుకి ఇంత ఇంత పెరిగిపోతున్నాయి. కందిపప్పు చూస్తే 110 రూపాయలు, ఆయిల్ చూస్తే 120 రూపాయలు, చింతపండు చూస్తే 220 రూపాయలు. కామన్ మ్యాన్ చాలా కష్టం అవుతుంది. మొన్నటిదాకా 3 మంత్స్ లాక్డౌన్ ఉండే, డబ్బులు చాలా ఖర్చు అయినాయి. లాక్డౌన్ ముందు 80 రూపీస్ కందిపప్పు ఉండే, 120. మరి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుందా? చింతపండు 140 ఉండే, 220 రూపీస్. మరి శాలరీలు పెరగడం లేదు కదా, ఎలా బతుకుతారు కామన్ పీపుల్? పప్పుల రేట్లు కూడా ఒక్కసారిగా పెరిగాయి. మొన్నటి వరకు కేజీ 70 నుంచి 80 రూపాయలున్న పెసరపప్పు ప్రస్తుతం 100 నుంచి 120గా ఉంది. కందిపప్పు కేజీకి 20 రూపాయలు పెరిగింది. అన్ని రకాల పప్పులపై 20 నుంచి 70 రూపాయలు పెరగడంతో సామాన్యులు తినలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. రేట్లు అయితే చాలా టూ మచ్ అండి. ఎందుకంటే ఒక అప్పుడు 2000 తీసుకొస్తే ఒక 10-15 ఐటెంలు వచ్చేది, ఇప్పుడు ఒక 4-5 ఐటెంలు కూడా వస్తలేవు. ఎందుకంటే మరీ టూ మచ్ అండి. ఉల్లిగడ్డ చూడండి, 50 రూపీస్, 60 రూపీస్ అంట, మరీ టూ మచ్. చింతపండు, అల్లిమెల్లిగడ్డ మొత్తం రేట్లు డబుల్ పెరిగిపోయి ప్రతిదీ 30 నుంచి 40 రూపాయలు ఎక్కువ ఉందండి. ఎందుకంటే అసలు 60-70 రూపాయలు ఉండే కందిపప్పు ఇప్పుడు 110-120 నడుస్తున్నదండి. ఆ కూరగాయల కంటే మటన్ చికెన్ తీసుకునేది బెస్ట్ అండి. ఎందుకంటే కూరగాయలు 200 పెడితే 4 కిలోలు కూడా రావట్లేదు. చాలా ఎక్కువైనాయండి అన్ని కూరగాయలు, అన్నీ చాలా రేట్లు పెరిగిపోయినాయి. ఆయిల్ టిన్ అప్పుడు 1600 ఉండేది, ఇప్పుడు 1860 అయింది మొన్న తెప్పిస్తే. ఉల్లిపాయ 40 రూపీస్ కేజీ అంట ఇక్కడ గంజ్లోనే, ఇంకా బయట ఎంత ఉంటుందో. వెల్లుల్లి కూడా అంతే, అన్ని పెరిగిపోయినాయి 90 రూపీస్ కేజీ అంట. పప్పులు కూడా కేజీ మీద 30-40 రూపీస్ పెరిగినాయి అన్ని. పప్పులతో పాటు నూనె, చింతపండు, ఉల్లి, అల్లం ధరలు కూడా పెరిగాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి పప్పులు దిగుమతి అవుతాయి. కరోనాతో పాటు భారీ వర్షాలతో మార్కెట్ కి దిగుమతి తగ్గడంతో పప్పుల ధరలు పెరిగాయంటున్నారు వ్యాపారులు. పప్పులతో పాటు ఉల్లి, అల్లం, చింతపండు పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గడంతో రేట్లు పెరిగాయంటున్నారు. ఈ కరోనా కన్నా ముందు రేట్లు కొంచెం తక్కువ ఉండేయండి, ఇప్పుడు రేట్లు చాలా పెరిగినాయి. ఏం పెరిగినా పప్పులు ఒక్కొక్కటి 10-15 రూపాయలు పెరిగింది. ఉల్లిగడ్డ కూడా 45-50 రూపీస్ అయింది. వానలు పడి పంట ఖరాబ్ అయింది అంటుర్రు, మళ్ళీ ఏం సంగతి కరెక్ట్ తెలియదు. కానీ ఇంపోర్ట్ కూడా వస్తలేదు ఇప్పుడు, దాంట్లో రేట్లు చాలా పెరిగినాయి. ఇప్పుడు అంటే మహారాష్ట్రకి దాల్సి వస్తాయండి చాలా. మహారాష్ట్ర ఇప్పుడు కందిపప్పు చూడండి, మొన్నటిదాకా 90-95 ఉండే, ఇప్పుడు 100 అబవ్ అయిపోయింది. 105-110 రూపీస్ అయిపోయింది. ఇది మినపప్పు కూడా 120 రూపీస్ అయిపోయింది. మొన్నటిదాకా 100 రూపీస్ ఉండే, ఇప్పుడైతే జర డల్లే ఉంది బిజినెస్. కరోనా టైం నుంచి జర బిజినెస్ చాలా డల్ ఉంది ఇప్పుడు. రేట్లు అంటే చాలా టూ మచ్ విపరీతంగా పెరిగిపోయాయి చాలా రేట్లు కూడా. ఎందుకంటే లాక్డౌన్ కంటే ముందు కూడా రేట్లు తక్కువ ఉండే, లాక్డౌన్ తర్వాత కోవిడ్-19 తర్వాత రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. సామాన్య ప్రజల మీద చాలా భారం పడుతున్నది, ఎవరు కొనలేకపోతున్నారు ఈ రేట్లను చూసి కూడా. ఎందుకంటే వస్తున్న కస్టమర్స్ కూడా వెళ్ళిపోతున్నారు ఉద్దేశం కూడా వాళ్ళు. కొందరు రేషన్ షాప్ డీలర్లు కందిపప్పును కిలో 70 నుంచి 90 రూపాయల చొప్పున రిటైల్ వ్యాపారులకు చేరవేస్తూ వాటిని నాణ్యమైన పప్పులో కలిపి అమ్ముతున్నారని అంటున్నారు.